హలో ఆస్పరెంట్స్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వే ప్యాషన్ మిట్ పర్పస్ సో ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ యొక్క స్కీమ్స్ చూద్దామండి ఇది వచ్చేసి మనకి ఏపీపిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆర్ ఎనీ ఏపీ రిలేటెడ్ ఎగ్జామ్స్కి ఇవి యూజ్ఫుల్గా ఉంటాయి ఓకేనా సో ఫస్ట్ స్కీమ్ వచ్చేసి లా నేస్తం స్కీమ్ సో స్కీమ్ అంటే అండి లా నేస్తం స్కీమ్ సో ఇది వచ్చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఇక్కడ మనకి డిపాజిట్ ఎంత డిపాజిట్ చేశారండి సెవెన్ పాయింట్ నైంటీ ఎయిట్ క్రోర్ ని డిపాజిట్ చేయడం జరిగింది ఇంటు ద బ్యాంక్ అకౌంట్ ఆఫ్ ఎవరికండి ఎలిజిబుల్ జూనియర్ అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు ఎంతమంది అని ఇక్కడ పెట్టారు మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెన్ ఎలిజిబుల్ జూనియర్ అడ్వకేట్స్ కి ఇక్కడ డిపాజిట్ చేయడం జరిగింది ఓకేనా ఇక్కడ ఇంకా చూడండి ఫైవ్ థౌజండ్ యాజ్ ఇస్ టైప్ అండ్ ఫర్ మంత్ ఎన్ని ఎంతండి ఫైవ్ థౌజండ్ ఎన్ని మంత్స్ మరి అంటే సిక్స్ మంత్స్ ఓకేనా అది కూడా ఎప్పుడు జూలై నుంచి డిసెంబర్ వరకు అండ్ ఈ స్కీమ్ నేమ్ ఏంటంటే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి వైఎస్ఆర్ లా అస్తం స్కీమ్ రిమెంబర్ దిస్ ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ జగనన్న అమ్మఒడి సో జగన్ అన్న అమ్మఒడి ఇది వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ్ వెల్ఫేర్ కార్పొరేషన్ అనౌన్స్ చేయడం జరిగింది అనౌన్స్డ్ దాట్ దే విల్ బి సెండింగ్ ఏ ప్రపోజల్ టు ద స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ ఏమంటున్నారంటే ఆంధ్రప్రదేశ్ యొక్క వెల్ బ్రాహ్మణ్ వెల్ఫేర్ కార్పొరేషన్ అయితే వాళ్ళు ఏం అనౌన్స్ చేశారంటే వాళ్ళ ఒక ప్రపోజల్ ఫోటోలు గవర్నమెంట్కి సెండ్ చేస్తున్నామని వాళ్ళొక అది అనౌన్స్ అయితే చేశారు ఆ ప్రపోజల్లో ఏం ఇంక్లూడ్ అవుతుందంటే ఇట్ ఇంక్లూడ్స్ ద వేదిక్ స్టూడెంట్స్ వేదిక్ స్టూడెంట్స్ ఎవరైతే వేదా వేదాలు చదువుకుంటారో వేదిక్ స్టూడెంట్స్ వాళ్ళు కూడా అండర్ అమ్మఒడి స్కీమ్ కింద తీసుకురావాలని వీళ్ళు ప్రపోజల్ అయితే తీసుకొచ్చారు మరి అసలు ఈ అమ్మఒడి ప్రోగ్రామ్ తీసుకుంటే జగన్ అన్నకి అమ్మఒడి తీసుకుంటే ఈ స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేశారంటే ట్వంటీ ట్వంటీలో లాంచ్ చేయడం జరిగింది ఎవరు లాంచ్ చేశారు బై చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓకేనా అండ్ ఈ స్కీమ్ ఏం ప్రొవైడ్ చేస్తుంది అని అంటే ఎవరైతే పూర్ మదర్స్ ఉన్నారో వాళ్ళని రికగ్నైజ్ చేసి వాళ్ళకి ఫిఫ్టీన్ థౌసండ్ పర్ అన్నం అయితే ప్రొవైడ్ చేయడము తర్వాత ఈ స్కీమ్ మేనేజ్డ్ బై ద స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎవరు మేనేజ్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అండ్ ఇది అప్ టు ద క్లాస్ ఫస్ట్ నుంచి క్లాస్ ట్వెల్వ్ వరకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఓకేనా సో దీస్ పాయింట్స్ ఇంపార్టెంట్ తర్వాత బెనిఫిట్స్ తీసుకుంటే ఎలిజిబుల్ మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఏపీ సీఎం జగన్ అనౌన్స్డ్ ద ఇన్సూరెన్స్ స్కీమ్ ఫర్ ఎన్ఆర్టీఎస్ మీరు మెయిన్స్గా అయితే ఇది మొత్తం చదువుకోవాల్సి ఉంటుంది నేను ప్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను ఇక్కడ ఏమంటున్నారంటే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్డ్ ద ఇన్సూరెన్స్ స్కీమ్ ఫర్ ఎన్ఆర్టీఎస్ ఏం స్కీమ్ అనౌన్స్ చేశారు ఇన్సూరెన్స్ స్కీమ్ ఓకేనా సో ఎన్ఆర్టీఎస్ సో ఇక్కడ చూడండి కదా స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రొవైడెడ్ ద సబ్సిడీ సబ్సిడైజ్డ్ ఇన్సూరెన్స్ సబ్సిడైజ్డ్ ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది ఓకేనా ఎవరైతే అబ్రాడ్లో నివసిస్తూ ఉంటున్నారో వాళ్ళకి అయితే ఏపీఎన్ఆర్టీఎస్ ఏపీఎన్ఆర్టీఎస్ ప్రొవైడ్ ద ఇన్సూరెన్స్ విత్ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఎంత అండి సబ్సిడీ ఎంత పర్సెంట్ అని అడుగుతారు మనకి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ప్రొవైడ్ చేసింది టు ఎంప్లాయీస్ అండ్ మైగ్రేట్ వర్కర్స్ ఎవరండి ఎంప్లాయీస్ అండ్ మైగ్రేట్ వర్కర్స్ గోయింగ్ టు అబ్రాడ్ ఎవరైతే అబ్రాడ్కి వెళ్తున్నారో వాళ్ళకి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అబ్రాడ్కి మైగ్రేట్ అయ్యి వెళ్ళే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది అండ్ ఇట్ విల్ ప్రొవైడ్ ద ఇన్సూరెన్స్ ఫర్ ద ఫస్ట్ త్రీ ఇయర్స్ కంప్లీట్ ఫ్రీ టు ద స్టూడెంట్స్ అండ్ ఫస్ట్ త్రీ ఇయర్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫస్ట్ త్రీ ఇయర్స్ వరకు కంప్లీట్లీ ఫ్రీగా ప్రొవైడ్ చేయడము తర్వాత ఎంప్లాయీస్ మైగ్రేట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫర్ త్రీ ఇయర్స్ పే చేయడము అండ్ స్టూడెంట్స్ వన్ ఫిఫ్టీ రూపీసే ఉన్నది సో బట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఫుల్ సబ్సిడీని స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తుంది అండ్ అదర్స్ కి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీని ప్రొవైడ్ చేస్తుంది ఓకేనా ఈ స్కీమ్ ఏం ఆఫర్ ది స్కీమ్ విల్ ఆఫర్డ్ విత్ న్యూ ఇండియా అష్యూరెన్స్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిసెంబర్ ట్వంటీ నుంచి జాన్ ట్వంటీ ఫిఫ్టీన్త్ వరకు అప్లై చేసుకోవచ్చు ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు తర్వాత వైఎస్ఆర్ రైతు బంధు భరోసా సారీ రైతు భరోసా సో వైఎస్ఆర్ రైతు భరోసా తీసుకున్నప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ మినిస్ట్రీ ఏం చెప్తుందంటే గవర్నమెంట్ హెల్ప్ టు ద ఫార్మర్స్ ఇక్కడ మనకి మనం నిన్న కూడా డిస్కస్ చేసాం వైఎస్ఆర్ రైతు భరోసా స్కీమ్ అండ్ రైతు భరోసా కేంద్రాసు ఇవి ఏం అంటే ఈ స్కీమ్ వల్ల ఎక్కువ మందికి బెనిఫిట్ అవుతుంది సో వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్సే కానీ వాళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ కానీ ఇవ్వడం జరుగుతుంది సో దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ పంట కూడా ఎక్కువ పండించుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అయితే ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంప్లిమెంట్ ద వైఎస్ఆర్ రైతు భరోసా ఫ్రమ్ అక్టోబర్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ చేయడం జరిగింది ఇటు ప్రొవైడ్ ఏం ప్రొవైడ్ చేస్తుందంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ద ఫార్మర్ ఫ్యామిలీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ టెండెన్స్ ఎంత ప్రొవైడ్ చేస్తుందని కూడా చూసుకోవాలి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ ఫార్మర్ ఫ్యామిలీ ఒక సంవత్సరానికి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఓకేనా ఇలాంటివి మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి తర్వాత మరి ఇంకా ఇక్కడ ఏ సీజన్లో ఎలా ప్రొవైడ్ చేస్తుంది అనేది కూడా మనం చూసుకోవాలి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి ఖరీఫ్ ఓకే నా సెకండ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ అక్టోబర్ టు నవంబర్లో ప్రొవైడ్ చేస్తుంది ఇక్కడ క్వశ్చన్ అడుగుతారు సో సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఖరీఫ్ లోనా లేకపోతే రబీలోనా ఇలా క్వశ్చన్స్ అడుగుతారు అన్నట్టుగా సో ఇలాంటి పాయింట్స్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే మరి ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అని అంటే ఇక్కడ ల్యాండ్ అంటే ఇక్కడ వాళ్ళకి ఇప్పుడు పిఎం కిసాన్ పిఎం కిసాన్ యోజన ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేస్తుంది సో వాళ్ళు త్రీ ఇన్స్టాల్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు సో దీనివల్ల ఏంటంటే రైతులు కొంచెము వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కానీ వాళ్ళకి కావాల్సిన ఇప్పుడు ఎరువులు కానీ ఏదైనా ఉంటే వాళ్ళు కొనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది ఓకేనా తర్వాత వైఎస్ పెన్షన్ కానుక సో వైఎస్ పెన్షన్ కానుక అంటే ఏంటి మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిస్ట్రిబ్యూట్ ద పెన్షన్ టు బెనిఫిషరీస్ పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అండర్ ద వైఎస్ఆర్ పెన్షన్ కానుక స్కీమ్ మరి పెన్షన్ కానుక స్కీమ్ తీసుకుంటే ఇది టూ థౌజండ్ నైన్టీన్లో తీసుకురావడం జరిగింది అయితే ఇది మరి ఎవరికి ఇస్తున్నారు పెన్షన్ అమౌంట్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఏ అంటే ఏందండి ఓల్డేజ్ పెన్షన్ ఇలాంటి ఫుల్ ఫామ్స్ గుర్తుపెట్టుకోవాలి అండ్ విడో వీవర్ స్టడీ పేడర్ అండ్ ఫిషర్ మ్యాన్స్ అండ్ సింగిల్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఇది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఏ ఏఆర్టీ పెన్షన్ అంటారు ఏమంటారు దీన్ని ఏఆర్టీ పెన్షన్ అని అండ్ ఓఏపి పెన్షన్ అని ఇది ఫుల్ ఫామ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి అండ్ ఎవరికి ఎంత ఇస్తున్నారు అనేది కూడా మనము జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ త్రీ థౌజండ్ వచ్చేసి డిజబుల్ పర్సన్స్కి అండ్ టూ థౌజండ్ ఫైవ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి ఏఆర్టీ పెన్షన్ కేటగిరీ పర్పస్ ఇలా ఇవ్వడం జరుగుతుంది ఓకేనా అండ్ మరి ఇక్కడ స్పెషల్ ఏంటి అని అంటే ఏజ్ ఓల్డ్ పెన్షన్ అనేది ఇక్కడ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ కి తగ్గించారన్నట్టుగా సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకు పెన్షన్ అయితే రావడం జరుగుతుంది సో మంత్లీ పెన్షన్ ఏ విధంగా ఇస్తున్నారు అనేది కూడా మనము చూసుకోవాలి ఓకేనా మళ్ళీ అందులో ఎవరెవరు ఇంక్లూడ్ అవుతున్నారు ఉమెన్ వీడో టాడీ ప్యాడర్ అండ్ ఫిషర్ మ్యాన్ సింగిల్ ఉమెన్ సో ఈ విధంగా ఎవరెవరు ఉన్నారు అనేది కూడా చూసుకోవాలి ఆయన మంత్లీ పెన్షన్ తీసుకుంటే త్రీ పెన్షన్ విత్ డిజబుల్ మనం ఇందాక చెప్పుకున్నాం డిజబుల్ పర్సన్స్కి ఎంత ఇస్తున్నారు తర్వాత పర్సన్ విత్ డయాలసిస్ ఉన్న పర్సన్కి టెన్ థౌజండ్ ఇస్తున్నారు సో ఈ విధంగా ఎవరు ఎవరికి ఎంత ఇస్తున్నారు అనేది కూడా మనం చూసుకోవాలి మరి ఎలిజిబిలిటీ తీసుకుంటే ఇక్కడ మెయిన్గా ఎలిజిబిలిటీ తీసుకుంటే ఎవరు ఉన్నారండి బి బిలో లైన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అండ్ వైట్ రేషన్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి అండ్ లోకల్ రెసిడెంట్ ఆఫ్ డిస్టిక్ ఆ లోకల్ డిస్టిక్లో వాళ్ళు లోకల్ రెసిడెంట్గా అంటే లోకల్గా ఉండాలి లోకల్ రెసిడెంట్ అంటే అక్కడే వాళ్ళ ఇల్లు కానీ అన్నీ అక్కడే ఉండాలి తర్వాత అండ్ హీఆర్ షీ నాట్ కవర్డ్ అండర్ ద ఎనీ పెన్షన్ స్కీమ్ అంటే మళ్ళీ వాళ్ళకి ఈ స్కీమ్ కాకుండా వేరే పెన్షన్ స్కీమ్స్ ఏవి ఉండకూడదు అండ్ ఓల్డేజ్ పీపుల్ మేల్ ఆర్ ఫీమేల్ హు ఆర్ సిక్స్టీ ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్తున్నారు నెక్స్ట్ దిశ దిశ అంటే ఇక్కడ చూడండి దివ్యాంగ్ సురక్ష ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ నేమ్ అంటే అండి దిశ అంటే దివ్యాంగ్ సురక్ష ప్రోగ్రామ్ ఇది వచ్చేసి విశాఖపట్నం అనో దీన్ని లాంచ్ చేయడం జరిగింది టు డెడికేట్ ద హెల్ప్ లైన్ సర్వీసెస్ హెల్ప్ లైన్ సర్వీసెస్ ఎందుకనండి దిశ దివ్యాంగ్ సురక్ష నేమ్ వచ్చేసి దిశ దివ్యాంగ్ సురక్ష టు అసిస్ట్ ద పర్సన్ విత్ డిజబిలిటీస్ ఎవరికైతే ఏదైనా డిజబిలిటీస్ ఉన్నాయనుకోండి సో డిజబిలిటీస్ అంటే మీకు తెలుసు కదా సో ఎవరికైనా ఏదైనా డిజబిలిటీస్ ఉంటే వాళ్ళకి ఇది హెల్ప్ లైన్గా యూజ్ అవుతుంది అయితే మరి దివ్యాంగ్ సురక్ష ప్రోగ్రామ్ తీసుకుంటే ఈ ప్రోగ్రామ్ అనేది లాంచ్ పైద విశాఖపట్నం పోలీస్ ఎవరు లాంచ్ చేశారండి విశాఖపట్నం పోలీస్ డిపార్ట్మెంట్ అయితే లాంచ్ చేయడం జరిగింది ఓకే నట్టు అసిస్ట్ ద ఇండివిజువల్ విత్ విజువల్ అండ్ హియరింగ్ అంటే ఇప్పుడు విజువల్గా మనకి కంటి చూపు కానీ చెవులు వినబడడం కానీ ఇలాంటి మెయిన్గా ఇంపాక్ట్ ఉన్న వాళ్ళ కోసము తీసుకురావడం అయితే జరిగింది నెక్స్ట్ వైఎస్ సున్నా వడ్డీ స్కీమ్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ ఎవరు లాంచ్ చేశారనేది కూడా చూసుకోవాలి వైఎస్ సున్నా వడ్డీ స్కీమ్ తీసుకుంటే ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మనము మన నరేంద్ర మోడీ గారు తీసుకుంటే ఆయన ఇక్కడ ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది అండ్ ఇక్కడ అయితే ఇక్కడ ఇంటిగ్రేటెడ్ దితే మెంబర్ ఆఫ్ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఇక్కడండి ఈ గ్రూప్ని ఏ గ్రూప్లో ఉంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ నుంచి దాన్ని ఇక్కడ వీళ్ళు ఇంటిగ్రేట్ చేయడం జరిగింది ఓకేనా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది ఎవరినండి విత్ ద మెంబర్ ఆఫ్ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మీకు అందరికీ తెలుసు కదా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఓకేనా అమ్మ వాళ్ళు తీసుకుంటారు కదా అలాగా తర్వాత వైఎస్ఆర్ సున్నా వడ్డీ స్కీమ్ తీసుకున్నప్పుడు ఇది ట్వంటీ 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 ట్వంటీలో లాంచ్ చేయడం జరిగింది అయితే మరి ఇది ఏం చేస్తుంది అంటే జీరో ఇంట్రెస్ట్ లోన్స్ అయితే ఉమెన్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకేనా మరి మెయిన్ బెనిఫిట్స్ తీసుకుంటే ఇక్కడ జీరో ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఇప్పుడు వాళ్ళకు ఏదైనా అవసరాలకు ఉంటే మనీ తీసుకొని వాళ్ళు ఇన్స్టాల్మెంట్ లాగా పే చేసుకుంటారు కాబట్టి వాళ్ళకు పే వడ్డీ లేకుండా కొద్ది రోజుల్లోనే వాళ్ళ అసలు పేమెంట్ని చేసేసుకోవచ్చు తర్వాత ఎలిజిబిలిటీ తీసుకుంటే మరి చాలా ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ మెంబర్ అయి ఉండాలి తర్వాత వాళ్ళకి సేమ్ ఇక్కడ బిలో పోవర్టీ లైన్ అనేది ఉండాలి అట్ ద సేమ్ టైం వాళ్ళు వాళ్ళ లోన్ అకౌంట్ ఎలిజిబిలిటీ టెంత వరకు అంటున్నారండి ఫైవ్ లాక్ వరకు ఇస్తున్నారు చూసుకోవాలి తర్వాత ఓల్డ్ ఏజ్ పెన్షన్ హైకుడ త్రీ థౌజండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఓల్డ్ ఏజ్ పెన్షన్ తీసుకుంటే మనకి ఇంతకుముందు ఓల్డేజ్ సోషల్ వెల్ఫేర్ పెన్ పెన్షన్ ఎక్కడ నుంచి వచ్చిందండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హైకుడు ద సోషల్ వెల్ఫేర్ పెన్షన్ ఫ్రమ్ ఎంత నుంచి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్కి పెంచడం జరిగింది అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మీటింగ్లో దీనికోసం డిస్కస్ చేసి దీన్ని కూడా పెంచడం అయితే జరిగింది నెక్స్ట్ వైఎస్ కళ్యాణ సారీ వ వైఎస్ కళ్యాణమస్తు అండ్ వైఎస్ఆర్ షాదీ తోఫా ఓకే సో ఇక్కడ వైఎస్ వైయస్ కళ్యాణ మస్తు ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రా మన సీమి సీఎం గారు చీఫ్ మినిస్టర్ గారు ప్రొవైడెడ్ ద ఫైనాన్షియల్ సపోర్ట్ ఏం ఎందుకు అని అంటే ఇక్కడ కళ్యాణ వస్తు అంటే పెళ్ళి చేసేటప్పుడు వాళ్ళకి సపోర్ట్గా ఉండడానికి కళ్యాణ మస్తు ప్రోగ్రామ్ని ఫైనాన్షియల్ సపోర్ట్గా తీసుకురావడం అయితే జరిగింది ఇప్పుడు ఆవిడ పిల్లలకి పెళ్లి చేయాలనంటే చాలా భారంగా ఫీల్ అవుతూ ఉంటారు కదా కొంతమంది భారం అని అంటే అది భారం అని కాదు బాధ్యతే బట్ ఏంటంటే ఫైనాన్షియల్గా ఖచ్చితంగా ఇప్పుడు కట్నాలు ఇవ్వడం అని వాళ్ళ పెళ్లి ఖర్చులు అని అలా అది కూడా కొంచెం కూడా చేయలేని వాళ్ళు చాలామంది ఉంటారు అండ్ వీళ్ళు ఇచ్చే కొంచెం కూడా హెల్ప్ఫుల్గా ఉండే ఉండే వాళ్ళు కూడా ఉంటారు అన్నట్టుగా సో ఇక్కడ వైఎస్ఆర్ కళ్యాణమస్తు అని తర్వాత వైఎస్ఆర్ షాది తోహా తోఫా అని సో ఇదా ఈ విధంగా తీసుకురావడం అయితే జరిగింది హూ గాట్ మ్యారీడ్ డ్యూరింగ్ ద ఎప్పుడండి జూలై నుంచి అక్టోబర్ వరకు మ్యారేజ్ అయిన వాళ్ళ కోసం దీన్ని తీసుకురావడం జరిగింది అయితే వైఎస్ఆర్ కళ్యాణ మస్తు ప్రోగ్రామ్ తీసుకునే ఈ స్కీమ్ ఈ స్కీమ్ ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది పూరెస్ట్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో అమ్మాయిల అమ్మాయిల మ్యారేజ్కి గర్ల్ వెడ్డింగ్ సెరమోనీ ఓకేనా మరి వైఎస్ఆర్ ఛాదీ తీసుకున్నప్పుడు ఇది కూడా ముస్లిం మైనారిటీ అంటే ఇప్పుడు మైనారిటీ వాళ్ళు ఉంటారు కదండి ముస్లిం వాళ్ళు ముస్లిం కమ్యూనిటీకి కూడా ఇక్కడ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అయితే ఇది ఎప్పుడు అప్లై చేసుకోవాలి పెళ్ళైనా సిక్స్టీ డేస్ లోపు ఇది అప్లై చేసుకోవాలండి మరి ఎలిజిబిలిటీ తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో రెసిడెన్సీ ఉండాలి ఎయిటీన్ ఇయర్స్ అమ్మాయికి ఉండాలి ఇరవై ఒక్క సంవత్సరాలు అబ్బాయికి ఉండాలి తర్వాత వాళ్ళ యొక్క ఆన్యువల్ ఇన్కమ్ అనేది రెండు లక్షల కంటే తక్కువగానే ఉండాలి బిలో పోవర్టీ లైన్ ఉండాలి వైట్ రేషన్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఓకేనా సో ఇవైతే మెయిన్ ఇంపార్టెంట్ అండి ఒకవేళ పెళ్ళయి వాళ్ళు త్వరగా విడ అయినా కూడా వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ స్కీమ్ సో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ తీసుకుంటే మనకు నీతి ఆయోగ్ అయితే ఒక రిపోర్ట్ని ప్రొవైడ్ చేయడం జరిగింది వైఎస్ఆర్ అబౌట్ ద వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ స్కీమ్ గురించి అండ్ దే నాకు ప్రాపర్లీ విత్ ద ఏమ్ ఆఫ్ కంప్లీట్లీ ఎలిమినేటింగ్ ద అనేమియా అంటే దీని యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఉద్దేశం ఏంటి అని అంటే ఎలిమినేట్ ద అనేమియాని ఎలిమినేట్ చేయడం అంటే కంప్లీట్గా తీసేయడం అన్నట్టుగా మరి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ స్కీమ్ తీసుకుంటే ఇది ఎవరు ప్రజెంట్ చేశారంటే ప్రజెంటెడ్ బై ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎందుకు అనేది కూడా మనం ఒకటి ఇంపార్టెంట్ మనం చూసుకున్నా కదా ఎందుకనేది అయితే మరి ఇక్కడ ఏం చేస్తుంది ఇందులో అని అంటే ట్వంటీ ఫైవ్ డేస్ మీల్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఓకేనా అండ్ ల్యాక్ టేకింగ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ అప్ టు ద ఏజ్ ఆఫ్ సిక్స్ ఇయర్స్ ఈ లోపు వాళ్ళకు కూడా ప్రొవైడ్ చేస్తుంది ఈ సంపూర్ణ పోషణ స్కీమ్ లో ఏమని పిలుస్తాము అని అంటే ద స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ కమ్ అప్ విత్ స్కీమ్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ స్కీమ్ అనేది కూడా తీసుకురావడం జరిగింది సంపూర్ణ పోషణ తో పాటు ఇక్కడ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ స్కీమ్ అని కూడా తీసుకురావడం జరిగింది అయితే ఇక్కడ ఏంటంటే న్యూట్రిషన్ ఫుడ్ని ప్రొవైడ్ చేస్తుంది ప్రెగ్నెంట్ మదర్స్ అండ్ చిల్డ్రన్స్ కి అది కూడా ట్రైబల్ పాపులేషన్లో ఉన్న వాళ్ళకి కూడా స్పెషల్గా వీళ్ళు తీసుకురావడం జరిగింది అయితే సెవెంటీ సెవెన్ ట్రైబల్ మండలాస్ని వీళ్ళు ఆల్రెడీ ఐడెంటిఫై చేసి మరి ఇక్కడ ఎంత ప్రొవైడ్ చేస్తున్నారు థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఉమెన్ వీళ్ళు ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది మరి ఎంత మనీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనేది చూసుకోవాలి స్కీమ్ డిసైడెడ్ టు ప్రొవైడ్ ద ఎయిటీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ని ఎవ్రీ పర్సన్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకేనా సో ఇది పార్ట్ వన్ అండి ఇంకా కూడా స్కీమ్స్ ఉన్నాయి నేను ఒక్కొక్క పార్ట్ వైజ్గా చెప్తూ వస్తాను యాజ్ మచ్ ఎర్లీ నేను ఎగ్జామ్కి బిఫోర్ అన్నీ కంప్లీట్ చేసానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ ఇక్కడ కరెంట్ అఫైర్స్ అయితే మీకు మన కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే ఎవరైనా ఇది పీడిఎఫ్ ఫార్మాట్లో కంప్లీట్గా మనకి ఏప్రిల్ నుండి మనకి స్టిల్ జాన్ అంటే జాన్ మంత్ కంప్లీట్ అయినాక జాన్ కూడా ప్రొవైడ్ చేస్తామండి జాన్ అండ్ ఫెబ్ కూడా మనము ఫర్దర్గా ప్రొవైడ్ చేస్తాము టెన్ మంత్స్ కరెంట్ అఫేర్స్ మనం ఓన్లీ ఫార్టీ నైన్ రూపీ వన్ ఫార్టీ నైన్ రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నాము సో డీటెయిల్స్ కావాలన్న వాళ్ళకి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తామండి అండ్ మన కాంటాక్ట్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ టూ సెవెన్ త్రీ వన్ ఎయిట్ వన్ సో ఈ కాంటాక్ట్ మీరు అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ